మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండలంలోని బస్సిరెడ్డిపల్లెలో శుక్రవారం దర్శి తహసీల్దార్ విజయకుమారి నేతృత్వంలో ఎంపీటీసీ కేసరి శ్రీనివాసరెడ్డి సహకారంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ కె రఘురామయ్య ముఖ్యమంత్రి సందేశమును ప్రజలకు చదివి వినిపించగా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కృష్ణవేణి అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్ విజయకుమారి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. సభలో ఎంపీటీసీ కేసరి శ్రీనివాసరెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఫస్ట్ మనకు నేమేమని చెప్పేసి మొన్న ఈ మధ్య చెప్పున్నారు అందరు, చెప్తే బోరేసి ఉన్నాము. ఆ వాటర్ లైన్ కూడా త్వరలో స్పెషలాఫీసర్ మేడం గారు చెప్పాము, అది కూడా వేపిస్తున్నాము. ఇంకా మనకు శ్మశానం గురించి ఒకటి కొంచెం పెండింగ్ ఉంది. ఆ శ్మశానం గ్రాంట్ కూడా వచ్చింది కాబట్టి దానికి ప్లేస్ లేక కొంచెం ఆడుకున్నాము దాన్ని. ఆ ప్లేస్ కూడా మన మాజీ సర్పంచ్ సాధికొమ్మ కోటిరెడ్డి గారు నాకు ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పున్నాడు. దాని ముందు కొంచెం రోడ్డు మనకు ఇంకోటి కొంచెం ఉంది, దాన్ని కూడా అడిగి ఉన్నాము. అది కూడా ఇస్తే మనకి ఎమ్మటే రేపు సోమవారం నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని సమస్యలు మన ఊర్లో మనమే పరిష్కరించుకోవాలి, అధికారులు వచ్చి పరిష్కరించేది కాదు. అన్ని కొన్ని కొన్ని మనం సమస్యలు పరిష్కరించుకుంటే అన్ని క్లియర్ అయిపోతాయి. కొన్ని ఇంకోటి ఏంటంటే డ్రైన్స్ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. ఆ డ్రైన్స్ ప్రాబ్లం అంటే అది కొంచెం మనం ఒప్పుకొని చేసుకుంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. చిన్న చిన్న సమస్యలు ఏంటంటే ప్రతిదీ అధికారులు వచ్చి పరిష్కరించాలంటే మీ ఇంట్లోది మా మేము వచ్చేయాలని చేసేది కాదు. అలాంటి కొన్ని కొన్ని మనం ఊర్లో వాళ్ళం కూడా మనం మంచి మనసుతో అర్థం చేసుకుని ఆలోచన చేసుకుంటే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి. అంతేగాని ఏదో వచ్చినప్పుడు మనం అందరం కాల్ చేసి అడుగుదాము అడిగితే వాళ్ళు చేస్తారంటే ఎవరు చేయరు. కొన్ని కొన్ని మనము సర్దుకోని చేసుకుంటే అన్ని క్లియర్ అయిపోతాయి. అధికారులు ఎంతవరకు కొంతవరకు మాత్రమే వాళ్ళు చేసేది. మనం చేయాల్సింది ఏంటంటే బయట నుంచి పెన్షన్లు అంటున్నారు, అది కూడా ప్రయారిటీ ప్రకారం చేస్తా ఉన్నారు. ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే బోర్లు కూడా చాలా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి వస్తే ఇంకా రావాల్సిన ఎవరికి ఉంటే పెట్టుకోండి, పెట్టుకుంటే చేస్తామని చెప్తున్నారు. మినిస్టర్ గారు మనకు సిసి రోడ్లు డ్రైన్స్ బాగా ప్రాబ్లం ఉన్నాయి సార్ అంటే మొత్తం మీద 1,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. చాలా వరకు మనం కొత్తూరు కానివ్వండి, బస్సెడ్డిపల్లిలో కొన్ని రోడ్లు చిన్న చిన్నవి ఉంటే మొత్తం కూడా వేస్తున్నాం. లింగనపాలెం వేస్తున్నాం, లింగనపాలెం కొంచెం కొరవ వచ్చేసరికి మనకు డ్రైన్స్ చేయాలి, అది కూడా త్వరలో చేపిస్తాము. అదేవిధంగా ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే మా దృష్టికి ఎదుర్కొంటే మా చేత ఎంతవరకు మేము చేయగలుగుతాం, మా చేత కానీ మేము చేయలేమని మా చేత ఎంతవరకు మేము చేయగలుగుతాము. లింగనపాలెం కూడా నీళ్లు కొత్తూరులో ఒకటి అడిగారు, ఈ 2 సార్లు కూడా బోర్లు ఎప్పించేసి తప్పుడు చేపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ డ్రైనేజ్ కూడా పెట్టిస్తాం బాబాయ్. సేడిపల్లి పంచాయతీ మొత్తం కూడా అందరు సమానమే. నాకు శ్రీనివాసరెడ్డి వాళ్ళని చూశారు చూశారు మాత్రం మీరు అనుకోవద్దు ఎవరు, దయచేసి అందరూ మాకు మంచి అభిమానమే. మేము చేయడం కూడా నా చేతగా నేను చేస్తాను, చేతగా నేను చేయలేదు. మేము చేసి స్కూల్ చేపిస్తాను సార్, చెప్పారు మీరు మొన్న.